సూపర్ స్టార్ కృష్ణ హీరోగా, అందాల తార జయప్రద హీరోయిన్గా ఎం బాలయ్య సమర్పణలో అమృత ఫిల్మ్స్ బ్యానర్పై కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో నిర్మాతలు అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట్రావు నిర్మించిన హిట్ చిత్రం ఈనాటి బంధం ఏనాటిదో. ఇది కృష్ణ గారు నటించిన 127వ చిత్రం. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, మన ఊరి కథ చిత్రాల తర్వాత హీరో కృష్ణ సరసన జయప్రద హీరోయిన్గా నటించిన 3వ చిత్రం ఈనాటి బంధం ఏనాటిదో. 1977 సంవత్సరం జూన్ 8వ తేదీ మొత్తం 28 కేంద్రాలలో 37 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. నాగభూషణం, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు, ఎం బాలయ్య, ఫటాఫట్ జయలక్ష్మి ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ఎం బాలయ్య కథను అందించారు. అప్పలాచార్య సంభాషణలు రాసిన ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు సంగీత సారథ్యం వహించారు. ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు అనే పాట విశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. హీరో కృష్ణ డైరెక్టర్ కేఎస్ఆర్ దాసుల కాంబినేషన్లో రూపొందిన 10వ చిత్రం ఈనాటి బంధం ఏనాటిదో. అద్భుతమైన కథ, ఆహ్లాదకరమైన పాటలతో మంచి విజయం సాధించిన ఈ చిత్రం 3 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ఆడింది. ఆ కేంద్రాలు హైదరాబాద్ దీపక్ 64 రోజులు, విజయవాడ జైహింద్ 63 రోజులు, గుంటూరు లిబర్టీ 50 రోజులు.